नमस्ते वेलकम टू केटीवी तेलुगु दिस इज अपूर्व एपी तेलंगाना तो पाटू जातीय अंतर्जातीय वार्ता विशेषाल कोसम विजिट चेयंडी www.ktvtelugu.com एपी राजकीयालु विचित्रंगा माराया वाईसीपी टीडीपी अन्नट्लुगा काकुंडा इप्पुडु ऋषिराज वर्सेस रॉबिन शर्मा अनि चेप्पुकोवाल्सि वस्तोंदि पोटी पार्टील मध्य उंटुंदा व्यूहकर्तल मध्य कोनसागुतुंदा असलु एमिटी विचित्रं వైసీపీని గెలిపించిన ఐపాక్ ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు తప్పుకున్నారు జాతీయ రాజకీయాల్లో వేలు పెట్టాలి అని ప్రయత్నించి చెయ్యి కాల్చుకున్న ఆయన బీహార్ లో పాదయాత్ర చేసుకుంటున్నారు జగన్ రెడ్డి తరపున పని చేయడంతో టైం వేస్ట్ అయ్యిందని కూడా ఆయన ఈ మధ్యనే ఓ డైలాగ్ వదిలారు ఇదంతా ఒక కోణం ఇప్పుడు ఆ పీకే శిష్యులే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించడం అసలు కోణం ఎంత అసంతృప్తి ఉన్నా వైసీపీని ప్రశాంత్ కిషోర్ వదిలిపెట్టలేదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై తన పట్టు ఉండి తీరాల్సిందే అనుకున్నారు దక్షిణాదిలో ఐపాక్ బాధ్యతలు తన అనుచరుడు ఋషిరాజ్ సింగ్ కు అప్పగించారు ఇప్పుడు జగన్ రెడ్డికి ఋషిరాజ్ సింగ్ చాలా కావాల్సిన వ్యూహకర్త 2019 లో తనను గెలిపించిన ఐపాక్ అంటే ఎక్కడలేని గురి ఆయనకు అందుకే ఐపాక్ ఏది అడిగితే జగన్ రెడ్డి అది ఇచ్చేస్తున్నారు జగన్ అభ్యర్థనతో ఋషిరాజ్ బృందం రోజువారీగా క్షేత్ర స్థాయిలో పనిచేస్తోంది ప్రతి నియోజకవర్గంలో ఫీడ్‌బ్యాక్ తీసుకుంటోంది ఎమ్మెల్యేల పట్ల వైసీపీ నేతల పట్ల స్థానిక ప్రజల అభిప్రాయాలను సేకరిస్తోంది నిజానికి గడప గడపకు కార్యక్రమం రూపకల్పన చేసినది ఋషిరాజ్ సింగేనన్నది మరిచిపోకూడదు జనం నిరసన వ్యక్తం చేసినా వెనుకాడకుండా గడప గడపకు వెళ్ళాలి అని ఋషిరాజ్ సూచించారు ఐపాక్ టీం కూడా స్వయంగా ఇప్పుడు ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాల తీరు జనానికి వాటితో కలిగే ప్రయోజనాలపై నివేదికలు రూపొందిస్తోంది కట్ చేసి చూస్తే టీడీపీ తరపున వ్యూహాలు రచిస్తున్నది కూడా ప్రశాంత్ కిషోర్ చూడే కావడం విశేషం ఆ సంగతిని చంద్రబాబు అధికారికంగా ప్రకటిస్తూ టీడీపీ సర్వసభ్య సమావేశంలో రాబిన్ శర్మను పరిచయం చేశారు 2019 ఎన్నికల్లో జగన్ కు పనిచేసిన పీకే టీమ్ లో రాబిన్ శర్మ కీలక వ్యక్తి కావడంతో వైసీపీ గురించి మంచి చెడు రెండు ఆయనకు తెలుసు పీకే బృందం నుంచి బయటకు వచ్చిన తరువాత సొంతంగా షో టైం కన్సల్టెన్సీ అనే సంస్థను ఏర్పాటు చేసుకుని వివిధ పార్టీలకు పని చేస్తున్నారు కొంతకాలం కిందట టీడీపీ నాయకత్వం సునీల్ కనుగోలు అనే మరో వ్యూహకర్తను కూడా నియమించుకుంది అయితే సునీల్ కు ఏపీపై వ్యక్తిగతంగా దృష్టి కేంద్రీకరించే సమయం లేకపోవడంతో టీడీపీ ఆయనను పక్కన పెట్టింది రాబిన్ ఇప్పుడు టీడీపీ కోసం పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు బాదుడే బాదుడు తరహాలో ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని రూపొందించారు దీనిలో భాగంగా టీడీపీ నేతలంతా డిసెంబర్ 1వ తేదీ నుంచి ఇంటింటికి వెళతారు జగన్ రాకముందు రాష్ట్రం ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో ప్రతి ఒక్కరికి వివరిస్తారు జనాన్ని తాకట్టు పెట్టి జగన్ లక్షల కోట్లు అప్పు చేశారు అని చెబుతారు ఓటర్లను టీడీపీ వైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తారు ఎన్నికల లోపు రాబిన్ శర్మ అమ్ముల పొద నుంచి ఇలాంటి అస్త్రాలు చాలానే వస్తాయని భావిస్తున్నారు ఋషిరాజ్ రాబిన్ శర్మ ఇద్దరు ఒకే స్కూల్ నుంచి వచ్చిన వ్యూహకర్తలు ఎన్నికల నాటికి ఎవరిది పై చెయ్యి అవుతుందో చూడాలి మరి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి కేటీవీ తెలుగు ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి